विश्वकर्म टीवी चैनल प्रेक्षकुलकु नमस्कारम। नेनु हंसिक विश्वकर्म। मेदक जिल्ला गज्वेल नियोजकवर्गम तूप्रन पट्टणंलो गत 6 रोजुलुगा विश्वकर्म स्वर्णकार संघम आध्वर्यंलो स्वर्णकारुलपैन राजस्थानी वाळ्ळु दाडि चेयडानि निरसिस्तू स्वर्णकारुलु रिले निराहार दीक्ष चेपट्टारु। इट्टि दीक्षकु तेलंगाण राष्ट्र व्याप्तंगा उन्न विश्वकर्म संघाल नायकुलु मद्दतु तेलपडं जरुगुतुंदि। ई रोजु नूतनंगा एन्निकैन तेलंगाण राष्ट्र स्वर्णकार संघं अध्यक्षुडु विंजमूरी राघवचारी, प्रधान कार्यदर्शी चेपूरी वेंकटस्वामीचारी, आल इंडिया स्वर्णकार संघं सीसी मेंबर केसरी श्रीकांत चारी, निजामाबाद नुंडि गुत्प साधनंदं चारी, रामायंपेट नुंडि दामोदर चारी, चेगुंट नुंडि ब्रह्मं चारी, मसाईपेट नुंडि श्रीनिवास चारी, कामारेड्डी नुंडि तडमल्ल राजमौली चारी తదితరులు పాల్గొన్నారు। రాఘవచారి మాట్లాడుతూ తూప్రాన్ స్వర్ణకారులపైన జరిగిన దాడి చాలా బాధకరం, స్వర్ణకారులు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక విశ్వకర్మ స్వర్ణకారులు పాల్గొన్నారు। గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పట్టణంలో ఇది ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్సీ। తూప్రాన్ పట్టణంలో సెప్టెంబర్ 1వ తారీఖు రోజున మేడ్చల్ నుంచి వచ్చి ఒక జ్యువెలరీ షాపు ఓపెన్ చేస్తున్న వ్యక్తి, బ్యాంగి స్టోర్ పెడుతున్నామని ఓపెన్ చేస్తున్న వ్యక్తి స్థానిక స్వర్ణకారునిపై ఇనుప రాడ్తో దాడి చేస్తే కాలుది ఒక వేలు తీయకపోవడం అనేది జరిగింది। దానిపైన ఇరు వర్గాలు కేసులు పెట్టుకోవడం జరిగింది। సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి స్థానిక స్వర్ణకారులు ర్యాలీలు చేపట్టి 3 రోజుల క్రితం నుంచి రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది। రిలే నిరాహార దీక్ష ఉద్దేశం ఏంటంటే రాజస్థాన్ నుంచి ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు వచ్చి జ్యువెలర్ షాపుల వాళ్ళకు, బట్టల షాప్ వాళ్ళకు, కిరాణా షాప్ వాళ్ళకు, మిగతా సెల్ ఫోన్ షాప్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి అడ్డంకిగా ఏర్పడతా ఉన్నారు। అడ్వాన్సులు పెంచడం, కిరాయిలు విపరీతంగా పెంచడం, పెంచుతూ విపరీతమైన కిరాయిలు ఇస్తూ ఇక్కడ బిజినెస్లు చేసుకునే వారికి అడ్డంకిగా మారిరు కాబట్టి ఇప్పుడు ఎవరైతే రాజస్థాన్ వాళ్ళు ఉన్నారో అంతకే ఆగిపోవాలి। మిగతా ఎవ్వరు కూడా ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చి షాపులు పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళతో తట్టుకోవడం లోకల్ వాళ్ళతో కాదు, విపరీతమైన కిరాయిలు అవన్నీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడితో ఆగిపోవాలి, రాజస్థాన్ వాళ్ళు రాకూడదు। ఎందుకంటే గతంలో ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒకరొకరు వచ్చి ఇండియాని ఏ రకంగా అయితే ఆక్రమించారో ఇంకా 10 సంవత్సరాల తర్వాత చూస్తే రాజస్థాన్ వాళ్ళు మొత్తం తెలంగాణను ఆక్రమించే విధంగా ఉన్నారు। విపరీతమైన అడ్వాన్సులు, విపరీతమైన కిరాయిలు పెంచుతూ దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు। రాజస్థాన్ వాళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ళపైన దౌర్జన్యాలు చేయడం చాలా బాధాకరం। తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయనుకున్నాం, అందరికీ కులాలు కులవృత్తులు బాగుపడతాయనుకున్నాం, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు అడ్డంకి ఎక్కడ కూడా అడ్డంకి లేరు, కానీ రాజస్థాన్ నుంచి వచ్చిన పెట్టుబడి వ్యవస్థదారులు మట్టుకు అడ్డంకిగా మారి అన్ని బిజినెస్లు దెబ్బతీస్తున్నారు కాబట్టి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో తూప్రాన్ పట్టణంలో ఉన్న స్థానిక వ్యాపారస్తులందరి మద్దతు మేము కోరడం జరిగింది। ప్రతి ఒక్కరు కూడా రాజస్థాన్ వాళ్ళతో మాకు కూడా ఇబ్బంది ఉంది, తప్పకుండా తూప్రాన్ బంధుకు పిలుపునిద్దాం, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం, తప్పకుండా ఇక్కడితో ఆగిపోవాలి వీళ్ళ ఆగడాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది। ఈరోజు రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు ఆల్ ఇండియా స్వర్ణకార సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఇది ఇక్కడితో ఆగదు, ఒక 10 రోజులు రిలేరీ రాధ దీక్ష ఉంటుంది, 10 రోజుల వరకు ఎవ్వరు కూడా వచ్చి మాకు హామీ ఇవ్వకపోతే ఇక్కడితో ఆగిపోతాయి, రాజస్థాన్ వాళ్ళ పెట్టుబడి వాళ్ళు ఆగడాలు ఆగిపోతాయి అని ఎవ్వరు కూడా హామీ ఇవ్వకపోతే కుటుంబాలతో సహా కుటుంబ సభ్యులతో సహా అమర నిరాహార దీక్షకు ఇదే తూప్రాన్ పట్టణంలో కూర్చోవడం జరుగుతుంది। రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు కూడా పిలుపునియడం జరుగుతుంది। తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడ్డదంటే అది విశ్వ బ్రాహ్మణుల బతుకు పోరాటం, ప్రొఫెసర్ జయశంకర్ సార్, మారోజు వీరన్న, శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, కానీ విశ్వ బ్రాహ్మణుల బతుకులు చీకటి మయంలో మొత్తం కొట్టుమిట్టాడుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి లోకల్లో ఉన్నవారికి రాజస్థాన్ వాళ్లకు ఎవ్వరు కూడా సెటల్ కిరాయిలకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక జీవో విడుదల చేసి స్థానిక మున్సిపల్ ఆఫీసర్లకు ఒక లెటర్ పంపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। మేము శాంతియుతంగా ఇప్పుడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం, 10 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రస్తారోకోలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం।
జై విశ్వకర్మ జై విశ్వకర్మ మేము రామాయపేట సహకార సంఘంతో కూడా ఇక్కడ కుప్రాన్ పట్టణంలో జరిగిన ఘటనను చెల్లించి మేము మొన్నటి నుండి రావడం జరుగుతుంది. మరి ఆ మారవాడైన షాప్ బ్యాంగిల్ స్టోరో ఏదో గాజుల దుకాణమో ఏదో పెట్టుకోవాలని చెప్పేసి రాత్రికి రాత్రే జ్యువెలర్ షాప్ అని చెప్పేసి పెట్టి ఓపెన్ చేసి తదుపరి మా విశ్వకర్మలు స్వర్ణకారులు అందరూ తెలుసుకొని మా అధ్యక్షులు తూప్రాన్ పండన అధ్యక్షులు బోధనాచారి ఆధ్వర్యంలో స్వర్ణకారులు అందరూ బయలుదేరి అక్కడ నిలదీసిన క్రమంలో మరి వాళ్ళు మార్వడి ముసుగులో ఉన్న గుండాలు అకారణంగా వాళ్ళ మీద రాడ్లతో ఇనుప రాడ్లతోటి దాడి చేసి గాయపరిచి తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఘటనను మొత్తం చెల్లించింది. దాంతో తూప్రాన్ పట్టణం కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం చెల్లించింది. స్వర్ణకారుల బతుకులు మారతలేవు, తెలంగాణ వచ్చినా కానీ స్వర్ణకారుల బతుకులు మారతలేవు. ఇలాంటి వారిని బ్రిటిష్ ఇంతకుముందు గతంలో సతీశాన చెప్పినట్టు బ్రిటిష్ వారు వచ్చి మన భారతీయుల మీద ఏ విధంగా అయితే దాడి చేస్తున్నారో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి రాజస్థానీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి మన కులవృత్తులకు అడ్డంగా వచ్చి వాళ్ళ పెత్తనం పెట్టుబడిదారి వ్యవస్థ నాశనం కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు. అట్టి దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని స్వర్ణకార వృత్తిని కాపాడటం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము మీడియా ద్వారా. అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కులాల ప్రతిపాదన 2018లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఆధారంగా చేసుకొని ప్రతి కులంకు ప్రతి కులంకి ముదా సోదరులు కానీ కుల కుర్మలకు కానీ అందరికీ సాయం చేసినారు. అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియడం జరుగుతుంది. అట్లాగే ఇది గజ్వేల్ పట్టణము సీఎం గారి నియోజకవర్గంకి సంబంధించి తూప్రాన్ పట్టణం జరిగిన ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని తక్షణమే కోదండాచారిపై జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని మారడి వాళ్ళను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోర్చు మరి సంసారీ పని చేసుకున్న వాళ్ళకు విరుద్ధంగా మార్వడి షాపు ఇక్కడ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము. ఈ మార్వడి షాప్ అనేది తక్షణమే మూసివేయాలి. ఎలాంటి బేషరతు లేకుండా ఆ షాపు తీసివేయడానికి ప్రభుత్వం సహకరించాలి. లేని పక్షాన మేము ఇదే విధంగా నిరాహార దీక్ష కాదు ఆమర నిరాహార దీక్ష కానీ ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వృత్తి మీద ఆధారపడ్డటువంటి ఇక్కడ కొండయ్యచారు మీద మరి వాటి రాడుతో కొట్టాల్సి జరిగింది ఆ జ్యూల షాప్ వాళ్ళు ఆ కేసును కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు అటెండ్ మర్డర్ కేసు పెట్టాలని మేము కేసు కూడా పెట్టడం జరిగింది. అది కూడా అది కేసు కాదు ఆ జైలు కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టవలసిన అవసరం ఉన్నదాన్ని. అదేవిధంగా అతన్ని ఇక్కడ షాపు తీసేయకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధం ఉన్నాం, ధర్నా చేయడానికి సిద్ధం ఉన్నాం. గవర్నమెంట్ మాత్రం ఈ గవర్నమెంట్ దృష్టికి ఈ తూప్రాన్ పట్టణం నుంచే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మేము ఈ మీడియా ద్వారా మేము గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార, ఎందుకంటే ఈ జై విశ్వకర్మ జై స్వర్ణకార అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అది ఇది వీళ్ళకు ఉన్నదిరా, ధీమా ఉందిరా, వీళ్ళకు అండ ఉందిరా అనే దిశగా సాగుతున్న ఈ ఉద్యమానికి ఇక్కడికి విచ్చేసిన మా వింజమూరి రాఘవచారి అన్నగారికి, అలానే వెంకటస్వామి అన్నగారికి నిన్న ఎలక్షన్లో నూతనంగా గెలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అభివాదాలు తెలుపుతూ మా సంఘ తరఫున గత 6 రోజులుగా జరుగుతున్న ఈ తూప్రాన్లో ఈ ఉద్యమ దీక్ష ఇంకా ప్రభుత్వం ఇంకా నీరుగారిచే వరకు చెవిన పట్టకుండా ఇంకా నిద్రపోతున్న స్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్నహారాలు మాని అన్నహారాలు కనీసం నీళ్లు కూడా తాగకుండా గొంతులు ఎండిపోయేటట్టు అరుస్తున్నా కానీ ఇంకా ప్రభుత్వం చెవుకి వినబడట్లే అంటుంది. ఇంకా ఎప్పుడు గర్ణిస్తారో కేసీఆర్ గారు, హరిశన్న గారు మీరు తొందరగా సత్వరమే రండి. ఎందుకంటే అలసిపోతున్నామన్నా ప్లీజ్ దయచేసి రండి ప్లీజ్. ఇక ముందైన రాజస్థాన్ వాళ్ళు మా వాళ్ళు మా తోటి స్వర్ణకారులపై చిన్న చితిగా పనులు చేసుకొని బతికే వాళ్ళమన్నా మా పొట్టలు కొట్టకుండా కాపాడుకుందాం, మా ఈ కులవృత్తిని కాపాడుకోవడానికే చేస్తున్నాం కానీ ఎవరిని అన్యాయంగా కొట్టడానికి తిట్టడానికి మేము పూనుకోవట్లేదు. ఇంకా మీదట మా పిల్లలు ఇంకా మీద భావితరాల వాళ్ళు మా స్వర్ణకారులు మా భావితరాలకి మేము బాట వేసే విధంగా వెళ్తున్నాం కానీ ఎవరిని అన్యాయంగా దూరంగా కొట్ట అనడం జరగట్లేదు. దయచేసి పట్టించుకొని తోటి మా తోటి స్వర్ణకారుడు 6 రోజుల క్రితం మా అధ్యక్షుడికి జరిగిన ఈ ఘోర సంఘటన కాలి వేలు తెగిపోవడం, రాజస్థాన్ వాడి దౌర్జన్యం రాడ్లతో కొట్టడం, రాడ్లు తీసుకొని షాప్లోంచి 2 రాడ్లు 2-3 ఫీట్స్ రాడ్లు 2 తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉన్న తూప్రాన్ వివిధ కుల సంఘాలన్నీ మాకు మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు. అదే కిరాణా వర్తకుల సంఘాలు కానీ, అదే పద్మశాలి సంఘాలు కానీ, మొబైల్ షాప్ సంఘాధ్యక్షులు కానీ, బట్టల షాప్ సంఘాలు కానీ,
అనేక నిత్యావసర వస్తువులు ఏవైతే మనిషికి అవసరపడతాయో ఆ కుల సంఘ అధ్యక్షులందరూ మాకు మద్దతు తెలవడానికి వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తరలి రావడం, మళ్ళీ అదేవిధంగా అందరూ మద్దతు తెలుతూ బంద్కు పిలుపునిచ్చారు. ఇది ఈ బంద్ను కాదు, ఈ మాకు ఈ మాకు జరి మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపేదే లేదు. ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్షగానే మేము సిద్ధం. మా కుటుంబం, మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఆ చిన్న పిల్లల్ని కూడా ఇక్కడ కూర్చోబెట్టి వర్షం రాని ఎండవడని ఏదైనా కానీ మా ఈ దీక్షను ఆపేదే లేదు. మాకు న్యాయం జరిగే వరకు మాత్రం జై విశ్వకర్మ. తెలంగాణ రాష్ట్రంలో వర్ణకారులైనటువంటి మరి కులవృత్తి మీద ఆధారపడినటువంటి వారిపైనా మరి రాజస్థాన్ వాళ్ళ జ్యువెలర్ షాపుల వైపు పెద్ద కారుల దౌర్జన్యాన్ని ఈరోజు ఈ భూటాన్ పట్టణంలో మరి స్వర్ణకారులు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారులు మరి ఈ తెలంగాణ ప్రభుత్వం రావడానికి కూడా ఎంతో కృషి చేసిన విషయం మరి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వానికి కూడా తెలుసు. జయశంకర్ సార్ నుంచి శ్రీకాంత్ సార్ వరకు తెలంగాణ రాష్ట్రం రావాలని నిరాహార దీక్షతో పాటు మరి వాళ్ళ కుటుంబం పరంగా కూడా పూర్తి స్థాయిలో మరి రాష్ట్ర ప్రభుత్వం రావడానికి కృషి చేసినటువంటి మరి స్వర్ణకార వృత్తులు కూడా ఈరోజు వృత్తిపైన ఆధారపడేందుకు మరి ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందియాలి, మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేమందరం ఇవాళ కదిలి ఇక్కడ తూర్పులను రావడం జరిగింది. మరి ఇదే విధంగా మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, మరి తెలంగాణలో ఉన్నటువంటి దళితులైనటువంటి వారికి మరి దళిత బంధు మరి అన్ని కులాల వారికి మద్దతు ఇస్తున్నది. ఇవాళ యాదవులకి కానీ కుమ్మరి కమ్మరి వాళ్ళకు కానీ అందరికీ మరి ఈరోజు మనం చూస్తున్నాం బెస్త వాళ్ళకు మంగళ వాళ్ళకు కూడా మరి కరెంటు సబ్సిడీ ఇస్తున్నది. అదేవిధంగా కళ్ళు గీత వారికి కూడా ఇవ్వాలి, మేము ఇవ్వమంటలేమో వారికి కూడా ఇవ్వాలి. కళ్ళు గీత వారికి కూడా మరి 50 సంవత్సరాలకు సబ్సిడీ ఇస్తున్నది. ఇవాళ వాళ్ళకు కూడా 50 సంవత్సరాలకు పింఛన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ స్వర్ణకార వృత్తి చేసే వాళ్ళకు ఇవాళ మాంగళ్య బాల్యం ఉండాలని, ఇవాళ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు అన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా మంగళసూత్రాలను కూడా జీవో తీసుకొచ్చింది. ఈ కుల వృత్తి మీద వీళ్ళకి అనుమతి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వాళ్ళకు ఉన్న కుల వృత్తి వాళ్ళకు పనిచేసుకునే వాళ్ళకి ఈ అవసర పని ఏదైతే వాళ్ళకి మంగళసూత్రాలు వాళ్ళే చేయాలనేది విధానంగా గవర్నమెంట్ తీసుకురావాలనే విషయాన్ని మేము గవర్నమెంట్ కూడా దృష్టి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి పాటు పడితే మాత్రం ఈ జ్యువెలర్ షాప్ మీద విషయంలో మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఇవాళ తూప్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా జ్యువెలర్ వాళ్ళు ఈ కుల వృత్తి మీద దెబ్బతీసే విధంగా చేస్తే మాత్రం మేము ఊరుకోము, ఇదే విధంగా నిరాహార దీక్ష చేస్తామనే విషయాన్ని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం కూడా మాకు కుల వృత్తి పరంగా ఉన్నాం కాబట్టి తీసుకురావాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇవాళ దళిత బంధాన్ని కూడా అక్కడ 10 లక్షలు ఇస్తుంది. అదేవిధంగా ఇవాళ స్వర్ణకారులు కూడా మన వృత్తిపై ఆధారపడరు. వీరు కూడా స్వర్ణకారులు కూడా విశ్వకర్మ బంధు కూడా తీసుకొని రావడానికి మేము ఎంతైనా కానీ మేము పోరాటం చేస్తాము. ప్రభుత్వం కూడా ఈ విషయంగా ఆలోచించాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు మాత్రం గర్జన మాత్రం ఊపు ఉండదు. ఇదే విధంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము ఇదే కంటిన్యూ చేస్తాము. మేము ప్రభుత్వం దిగి రాక స్వర్ణకార సంఘం జనరల్ సెక్రటరీ అంటే ఇక్కడ తూప్రాల్లో ఈ నిరాహార దీక్ష ఎందుకు జరుగుతుందంటే గిరివిఘాట్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు దుకాణాలు పెట్టుకొని మా మీద అవసరాల మీద దౌర్జన్యం చేసుకుని చాలా బాధాకరం. ఇంకొకటి ఇక్కడికి వచ్చిన సిస్టమ్ ఏంది గిరివిఘాట్ కానీ వచ్చి ఆయన యాక్చువల్ గాజువాడ వ్యాయం పెట్టుకుంటామని చెప్పేసి రాత్రి జాలర్ షాప్ చార్జ్ చేశారు. ఇక్కడ ఉన్న 4 దుకాణాలు వాళ్ళు అప్పుడు అగ్రిమెంట్ అయ్యారు 25 సంవత్సరాల కింద తూప్రాన్ స్వర్ణకారులతో. ఏం అగ్రిమెంట్ అయినంటే మళ్ళీ ఎవరు రారు, మేము ఉంటాము, మేము మా బతుకు జరుగు ఇన్నే ఉంది, మా పిల్ల పాపలతో ఉన్నాం కాబట్టి మళ్ళీ మేము ఎవరం రామని అగ్రిమెంట్ రాసివ్వడం జరిగింది. అది కాదని ఒక రాజస్థాన్ అతను వచ్చి గాజుల దుకాణం అని పెడుతున్నామని చెప్పేసి ఒక్క రోజులో రాత్రి బోర్డు తగిలిచ్చేసి జ్యువెలర్ షాప్ పెట్టింది. ఈ విషయమై మరి ఇంతకుముందు సంఘంలో ఇట్లా తీర్మానం ఉంది, మరి ఏందని మా వాళ్ళు ప్రశ్నించదాని పోతే వాళ్ళు మా స్వర్ణకారులు వాటి రాడ్ తీసుకొని కొట్టడం జరిగింది. ఆ కొడితే తల పలుకుతుండే అధ్యక్షుల వారిది, ఆ తల పలిగే సమయంలో వెనుక కంటే అది కాలు మీద పడి కాలు కూడా వేలు తెగడం జరిగింది. అలాగే వాడు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి మా స్వర్ణకాళ్ళ మీద దాడి చేస్తే ఈ తెలంగాణ కోసము మా విశ్వబ్రహ్మ బిడ్డలు ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకుంటే అంటే మా కుల వృత్తి మీద మీకు ఇంత కూడా జాలి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి? మరి మీరు ఎన్నో చేస్తున్నారు, ఎన్నో కులాలకు మీరు దగ్గర తీస్తున్నారు, ఇదివరకు మా విశ్వబ్రాహ్మణులు కానీ మమ్మల్ని పట్టించుకున్న పాపనవ్వలేదు. మా డిమాండ్ ఏంటంటే మా కుల వృత్తి కూడా మాకు గుర్తింపు కావాలి.
ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకటి మా మీద దౌర్జన్యం ఎవరు చేసినా మేము ఇడిచిపెట్టే లేదు ఖచ్చితంగా మా కుల వృత్తి అందరికీ ఇప్పుడు గీత కార్మికులకు ఎట్లా ఉందో కుల వృత్తి చేనేత కార్మికులకు మీరు ఎట్లా ఆదుకుంటున్నారో కుల వృత్తి మీద మా సొండకాళ్ళ కూడా కుల వృత్తి మా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు ఐదు కులాలు ఉన్నాయి ఇలా ఐదుగురు కుల వృత్తి ఉంది అందులో ముఖ్యంగా సొండకారులు ఖచ్చితంగా ఇదే ధ్యానం మీద బతుకున్నారు లక్షల కుటుంబాలు ఉన్నాయి మా సొండకారులే ఖచ్చితంగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం మాకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఇస్తున్నారు 250 కోట్ల అన్న రబ్బీ ఇవ్వలేకపోయారు కార్పొరేషన్ మొత్తం మేము డిమాండ్ చేస్తున్నాము కానీ మా సొండకారుల మీద ఎవ్వరు దాడి చేసినా ఇదే విధంగా స్పందన ఉంటుంది ఇంకోటి ఇప్పటిదాకా మేము గవర్నమెంట్కు 7 సంవత్సరాల నుంచి అర్జీలు పెట్టుకుంటూనే వచ్చినాం కానీ ఇప్పుడు తెగించి కొట్లాడడానికి మేము సిద్ధమైనం రాష్ట్ర వ్యాప్తంగా తూప్రాన్లో ఉన్న సొండకారులకు మేము ఖచ్చితంగా సాంఘీభావం తెలుపుతాం ఒకరోజు చలో తూప్రాన్ కార్యక్రమం పెడతాం ఖచ్చితంగా తూప్రాన్ని దిగ్బంధిస్తామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా కామారెడ్డి నా పేరు పదమట రాజమౌళి ఈరోజు ఈ స్వర్ణకార వృత్తిపై ఆధారపడ్డ ఈ కుటుంబాలకు చాలా ఇబ్బందికరంగా మారింది ఇది సీఎం నియోజకవర్గం సీఎం నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యం ఉంటే వేరే నియోజకవర్గాలలో ఇంకెంత దౌర్జన్యం ఉందో అర్థం చేసుకున్న పరిస్థితి ఎందుకంటే మా స్వర్ణకారులకు ఇప్పుడు పని చేద్దామంటే పని లేకుండా ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన కారణంగా ఈ తూప్రాన్ నుంచి హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు దగ్గరకు వెళ్ళి హైదరాబాద్లోని రెడీమేడ్ షాపులలో ఆభరణాలు తీసుకొని వస్తుండ్రు కనీసం ముక్కుపుల్లా ఏదన్నా చేసుకుందామంటే కూడా పని లేకుండా చేస్తుండ్రు ఈ రాజస్థాన్ వాళ్ళు కానీ గుజరాతీ వాళ్ళు కానీ ఈ జ్యువెలర్ షాప్ పెట్టి చాలా ఇబ్బందికరంగా చేస్తుండ్రు కనీసము మా పుట్టగొట్టకుండా ఈ సీఎం నియోజకవర్గంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము భావిస్తున్నాం ఈరోజు తూప్రాన్లో మన సెప్టెంబర్ 14 జరిగినటువంటి ఘటన కోదండచారిపై జరిగిన ఘటన ఉద్దేశించి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ రిలే నిరసాధీక్షకు మద్దతుగా మేము ఇక్కడికి వచ్చేసాం మరియు ఈ మార్వాడి గుజరాతీ వాళ్ళు ఈ ప్రవీణ్ బ్రోకర్ వాళ్ళు వచ్చేసి తాకట్టు దుకాణం అని పెట్టి తాకట్టు దుకాణంతో పాటు అన్ని ముక్కుపుల నుంచి మొదలుకుంటే మంగళసూత్రాలు ప్రతి ఒక్కటి అమ్ముకుంటూ మా స్వర్ణకారులకు చాలా పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నారు ఇది చాలా హేయమైన చర్య అని చెప్పేసి మేము చెప్తున్నాం అందులో తూప్రాన్ మండలం మరి మన సీఎం గారి గజ్వెల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఇంతటి ఘోరమైన చర్య ఈ గజ్వెల్ తూప్రాన్ నియోజకవర్గంలో తూప్రాన్లోనే జరగడం చాలా ఘోరమైన విషయం దీన్ని సీఎం గారి ఇంటినే స్పందించి మా అతన్ని మరి మా జైల్లో పెట్టేసి దుకాణం ఇక్కడి నుంచి తీసి ఇచ్చేసి మా సొన్నకారులకు ఖచ్చితంగా మద్దతు తెలపాలని చెప్పేసి మేము ఈ విధంగా ప్రకటిస్తూ మేము ఇక్కడికి వచ్చేందుకు వీళ్ళందరూ మా రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు మా సొన్నకారులందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి ఈ మరి నిరహార దీక్షను ప్రయత్నం చేశారు మరియు రేపు ఇలాంటి కార్యక్రమానికి ఖచ్చితంగా శాబ్దించి అతన్ని అరెస్ట్ చేయించకపోతే ఇంకా ముందు కూడా ఎలాంటి కార్యక్రమానికైనా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం. జై విశ్వకర్మ. గత సెప్టెంబర్ 1వ తారీఖు నాడు మహాదేవ్ జ్యువెలర్స్ పేరిట ఓపెన్ ప్రారంభోత్సవం ముందు వరకు కూడా నమ్మించి ఇది బ్యాంగిల్ స్టోర్ అని నమ్మించి రాత్రికే జ్యువెలర్ షాప్ అని ఓపెన్ చేసి మేము మట్టల నుంచి మొదలు పెడితే ముక్కుల నుంచి మొదలు పెడితే పెద్ద వస్తువుల వరకు అని మిషన్లు అని పెట్టించేసి ఇక్కడ స్వర్ణకాయల వృత్తి అందు దౌర్జన్యం చేసుకుంటూ ఇక్కడ విచ్చేసి అడగనికని పోతే మా సొరకారుడు అధ్యక్షుడైన కోదండచారి పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడికి నిరసన కూడా ఇవాళ 4 రోజుల నుంచి నిరసనలు చేస్తున్నాము. నిరాదీక్ష 3వ రోజు నిరాదీక్ష చేస్తున్నాము. కానీ ఇక్కడికి మన ఇట్లా బాగా తెలుసుకోవడానికి మాకు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు రాఘవచారి గారు, జనరల్ సెక్రటరీ వెంకటస్వామి గారు, మా విశ్వకర్మ ఎండీ గారు, నరసింహచారి గారు ఇక్కడికి ఇచ్చేసి మాకు మద్దతు తెలిపి ఆ షాపు మూసేంత వరకు ఈ పోరాటం ఆగదు, మా యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడతాయి కాబట్టి ఈ కుటుంబాలు రోడ్డు మీద పడితే పరిస్థితి బాగుండదు కాబట్టి ఖచ్చితంగా ఈ షాపు తీసే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తాను. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఈరోజు తూప్రాన్ రావడం జరిగింది. మొదటగా తెలంగాణ వచ్చినాక విశ్వకర్మ లేని విశ్వంబు లేదురా అన్నారు, కానీ విశ్వకర్మగా బతుకులు లేకుండా పోయినాయి. ఈరోజు మనం నిజంగా కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణ ఆంధ్రోలు అనుకున్నాం, కానీ అంతకన్నా రాక్షస తత్వం ఈ మారడంతో ఉంది. వాళ్ళు మా వృత్తి అనే కాదు, ఏ ఛాయ వదలలేరు, శానిటర్ వదలలేరు, కిరాణా వదలలేరు, ఏ వృత్తుల్లో వదలలేరు. ఇంకా అదృష్టం ఏంటిదని అంటే వీళ్ళు ఏది నాన్ వెజ్ తిన్నారు కాబట్టి ఆ కూరను వదిలేసి తప్ప అది కూడా వదలకపోదు వీళ్ళు. ఖచ్చితంగా దీని మీద ఏదైనా ఉండి ఈ కుల వృత్తులు ఇప్పుడు పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు హైదరాబాద్ అవుతుంది అంటే వేరు విషయం. ఇటువంటి చిన్న చిన్న దాంట్లో కూడా మమ్మల్ని జీవనం బతకనీయకుండా చేస్తున్నారు వీళ్ళు రావడమే కాకుండా మాకంటే ఒక కిరాయిలు ఇస్తాం అది ఇస్తామని చెప్పి మభ్యపెట్టి
రాజరెడ్డి వాళ్ళ షోరూమ్లలో కూడా వాళ్ళు ఎంతోమంది బంగారం తీసుకొని ఎక్కడికో పారిపోవడం జరిగింది. అటువంటి ఎన్నో పేపర్లను రావడం జరిగింది. కానీ మా స్వర్ణకారులు ఎప్పుడు అంటే లేదు. ఖచ్చితంగా దీని మీద ఖండిస్తూ ఈ ఖచ్చితంగా ఈ దాడి జరిగిన విషయం కూడా ఖచ్చితంగా ఆయన మీద కేసు పెట్టడం కావాలి, కేసు రావాలి, దాని మీద ప్రభుత్వం మద్దతు తెలపాలి. ఇది కాని ఏళ్ళలా ఈరోజు రిలయన్స్ నిరాహార దీక్ష, రేపు ఆమరణ నిరాహార దీక్ష, దాని తర్వాత ఎక్కడికైనా సరే కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి ఇది మొదటగా సీఎం నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా సీఎం కూడా దీన్ని స్పందించి అక్కడ ఎవరు పంపిస్తారో పంపించి దీని మీద ఖచ్చితంగా వివరణ కోరాలి. లేకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మొత్తం నిరసన వ్యక్తం చేస్తాం.